నా పేరు కాశీ విశ్వనాథం. నేను తార్నాకలో ఉంటాను. నాకు గత కొన్ని నెలల నుంచి కొంచెం మోకాలు నొప్పిగా ఉంటే సిటిజన్ హాస్పిటల్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ అశోక్ రాజు గారికి చూపించాను. చూపించిన తర్వాత నా ఎక్స్రే చూసి డాక్టర్ గారు అన్నారు అది కార్టిలేజ్ పూర్తిగా అరిగిపోయింది, వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పారు. నేను వెంటనే డిసైడ్ చేసుకున్నాను చేయించేసుకుందామని. ఈ నెల 3వ తారీఖున జాయిన్ అయ్యాను హాస్పిటల్లో. 4వ తారీఖు ఉదయం నాడు నాకు సర్జరీ చేశారు డాక్టర్ గారు. డాక్టర్ గారు సర్జరీ చేసే ముందు అన్నారు ఈ మధ్య రోబోటిక్ అనేది కొత్తగా వచ్చింది, దానివల్ల బాగుంటుంది అని చెప్పారు. ఎందుకంటే త్వరగా హీల్ అవుతుంది, అక్యురసీ ఉంటుందని చెప్పారు. అయితే అలాగే డాక్టర్ అలాగే చేయించమని చెప్పాను. సో రోబోటిక్ ద్వారా నాకు సర్జరీ చేశారు, టోటల్ నీ రీప్లేస్మెంట్. అది ఎడం కాదు, ఎడం కాదు. చేసిన తర్వాత నేను హాస్పిటల్లో ఒక 5 డేస్ ఉన్నా. నేను ఉన్న తర్వాత ఇక్కడ హాస్పిటల్లో చాలా అందరు సిస్టర్స్ వాళ్ళందరూ అన్నీ చాలా టైంకి వచ్చేసేసి అన్నీ ఇచ్చేవారు, మెడిసిన్స్ అన్నీ టైంలో ఇచ్చేవారు. అలాగే పొద్దున్న నుంచి సాయంత్రం వాళ్ళ టైంలో ఫుడ్ కూడా కరెక్ట్గా ఇచ్చేవారు. తర్వాత ఇక్కడ చాలా బాగుంది హాస్పిటల్లో, ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్త కేర్ తీసుకున్నారు. నిన్న 5 డేస్ చాలా బాగా అనిపించింది. తర్వాత నాకు డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటి దగ్గర ఫిజియోథెరపీ చేయించుకుందుకు మన హాస్పిటల్ వాళ్ళే అరేంజ్ చేశారు. ఫిజియోథెరపిస్ట్తో ద్వారా రోజు చేయించుకుంటాను. మొదట్లో నాకు చాలా కొంచెం నొప్పి అనిపించేది నేను, ఎందుకంటే నాకు ఆపరేషన్ అయ్యి 2 వారాలు అయిపోయింది. అయిన తర్వాత నా ఫిజియోథెరపీ 5వ రోజు 6వ రోజు నుంచి స్టార్ట్ అయింది. తర్వాత మొదట్లో కొంచెం ఇబ్బంది నొప్పి అనిపించేది, తర్వాత అలా చేస్తూ ఉన్నట్టే తర్వాత ఇప్పుడు కొంచెం గ్రాడ్యువల్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను చాలా తేలిగ్గా నడవగలుగుతున్నాను. నేను గత కొన్ని రోజుల నుంచి చాలా తేలిగ్గా నడుస్తున్నాను, ఈవెన్ వాకర్ కూడా ఉపయోగించకుండా నడవగలుగుతున్నాను. సో నాకు ఈ విధంగా ఈ స్టేజ్కి తీసుకురావడానికి ముఖ్య కారకులు డాక్టర్ అశోక్ రాజు గారు, ఆయనకి ధన్యవాదాలు. నా జీవితాంతం ఆయనకు చాలా రుణపడి ఉన్నానండి. Thank you.